रामानुजाय नमः। भागवतोत्तमलार तिरुकोळूर पेन्पिळ्ळै रहस्य वार्तलनु ईनाडु मनं भगवत भागवत कटाक्षंतो याभै ऐदव वार्तनु विज्ञापन चेसुकुंदां। मुंदुगा ఆ రహస్యం వార్త ఇరుకయ్యం విట్టేనో ద్రౌపదియై పోలే భగవద్ రామాంధుల వారిని దర్శించుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లి పెన్బిళ్ళ చక్కగా రామాంధుల వారికి అనేక విషయాలతో విజ్ఞాపన చేసుకుంటూ స్వామి నేను మీ గోష్ఠిలో ఉండలేకపోవడానికి కారణం అనేకం ఎంతోమందితో నేను నన్ను పరిశీలించుకుంటున్నాను నేను ఎటువంటి దాన్నంటే యమునాచార్యులు వారు చెప్పినట్లుగా నా ధర్మనిష్టోస్మి నా చ ఆత్మవేది నా భక్తిమా నాకు ధర్మమా తెలియదు ఆత్మవిద్యలా అంతకంటే తెలియదు పోని భక్తి ఉందా భక్తి లేదు ప్రపత్తి ఉందా ప్రపత్తి లేదు శరణాగతి చేయగలనా వారు చేసినట్లు శరణాగతి కూడా చేయలేను కేవలం మరి నేను ఈ గోష్ఠిలో ఎలా ఉండగలుగుతాను రామానుజ అందుకనే సిగ్గుపడి నన్ను నేను పరిశీలించుకుంటూ ఇక్కడి నుంచి జారుకుంటున్నాను అన్నట్లుగా మాట్లాడుతోంది ఈరోజు ఏం చెప్తోందంటే భాగవతోత్తములారా నేను ఇరుకయ్యం విట్టేను ద్రౌపది పోలే ద్రౌపది అమ్మవారులాగా రెండు చేతులు పైకి ఎత్తి నేనేమైనా శరణాగతి చేయగలిగానా అని రెండు చేతులు విడిచానా అని అంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్య వార్త భాగవతోత్తములారా మనకు శ్రీవచన భూషణం అనేటువంటి దివ్యమైనటువంటి రహస్య గ్రంథం దానిలో ద్రౌపది అమ్మవారి గురించి చెప్పినటువంటి విశేషాలు అత్యద్భుతమైనటువంటివి ఏమిటిట మనకు పెళ్ళై లోకాచార్య స్వామి వారు అత్యద్భుతంగా అనేక రహస్యాలు చెప్పారు దానిలో ద్రవిడ భాషలో ఉన్నటువంటి గ్రంథాలలో శ్రీవచన భూషణము లాంటి గ్రంథం మరొకటి లేనేలేదు ఎన్నో 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 రహస్యాలతో ఇది కూడి ఉంటుంది ఈ రోజున ఆ గ్రంథానికి సంబంధించిన దాన్ని ద్యోతకం చేస్తున్నట్లుగా ఉంటుంది ఈ పెన్బిళ్ళ చెప్పినటువంటి విశేషం ఏమిటది ఆ రోజున మహాభారతంలో పాండవులు కౌరవులు ద్యూతమాడారు ఆ ద్యూతంలో మాయాద్యూతమని శకుని యొక్క జిత్తుల ద్వారా పాండవులు సర్వస్వం కోల్పోయారు పాండవశ్రీ పాండవస్త్రీ రెండిటిని కూడా పంచ పాండవులు పోగొట్టుకున్నారు ఆ సమయంలో దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు వీరందరూ కలిసి ద్రౌపదిని లాక్కుని రావాలని నిర్ణయం చేశారు కానీ ద్రౌపది అమ్మవారు ఆ సందర్భంగా రాకూడనటువంటి స్థితిలో ఉన్నది అయినా ఏకవస్త్రగా ఉన్నటువంటి ఆమెను కుప్పు పట్టుకొని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడు దుశ్శాసనునికి చెప్పడం ఆ విధంగా వాడు వెళ్ళి ఆమె ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా వినకుండా కురువృద్ధులు మహావీరులు జ్ఞానులు ఉన్నటువంటి సభకు ఈడ్చుకుని వచ్చాడు
అక్కడితో ఆగారా ఈ దుర్మార్గులు? కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒకడై దుర్బుద్ధిని బోధించాడు దుర్యోధనుడి. ద్రౌపది అమ్మవారి యొక్క వస్త్రాపహరణం చేయమన్న దుష్ట సలహానిచ్చినటువంటి వాడు కర్ణుడు. ఎంత వీరుడైతే ఏముంది, ఎంత దాన కర్ణుడైతే ఏముంది. దుర్మార్గుల స్నేహం చేసి ఈ విధంగా తీర్పును మాట్లాడుతున్నాడు. వారు ఆ సాహసానికి ఒడికట్టారు. అందరూ కూడా జ్ఞానులు, అందరూ కూడా మహావీరులు, పైగా క్షత్రియులు. ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించవలసిన బాధ్యత ప్రతి క్షత్రియుడి మీద ఉంది. వారు ఆ విధంగా చేయకుండా అక్కడ ధర్మము ధర్మము అని చెప్పి కళ్ళొప్పగించి చూస్తున్న ఆ కొలు అంతా కూడా. మహాభారతంలో ఇటువంటి ఘట్టము ఎప్పుడు ఎక్కడా జరగనటువంటిది. మూర్ఖులైన వారి దగ్గర ధర్మము పాటించలేదంటే అది ఒక ఎత్తు. జ్ఞానులై ఉండి ధర్మాన్ని తెలిసి తపస్సంపన్నులు మేధావులు ఉండి కూడా ద్రౌపది అమ్మవారిని నిండు సభలో ఈ విధంగా పరాభవిస్తుంటే గుడ్లొప్ప చెప్పి చూసుకున్నటువంటి వీరందరూ చేతకాని వారైపోయారు. ఏం చెయ్యాలో అర్థం కాని ఆ సమయంలో త్రాతారమపశ్యంతి సత్సు పంచసు భర్తృషు. పోనీ వారలా ఉండండి, ఈ ఐదుగురు ఉన్నారు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీరు కూడా సవటల్లాగా అలా కూర్చుని ఉన్నారట. ఆ సమయంలో ద్రౌపదీదేవి అందరి కళ్ళ వెంబటా చూసింది. ఎవ్వరిలోనూ కూడా మానవత్వం కనపడలేదు. త్రాతారమ పశ్యంతి సత్సు పంచసు భర్తృషు ద్రౌపదీ జగతో నాథం కృష్ణం సంస్మార దుఃఖిత. నిజంగా వీరంతా భర్తలు కాదు, నిజమైన భర్త లోకనాథుడు శ్రీకృష్ణ పరమాత్మే సుమా అని ఆమెట అప్పటిదాకా చీరలు లాగుతూ ఉన్న చేతితో దాన్ని కాపాడుకుంటూ ఉన్న ఆవిడ ఒక్కసారిగా, ఇక నాకిక్కడ ఎటువంటి రక్షణ లేదు, నా మాన సంరక్షణ చేయగలిగిన వారు ఈ నిండు పేరోలగంలో లేరని చెప్పి రెండు చేతులు పైకెత్తింది. తండ్రి ఎత్తి, హే కృష్ణ ద్వారకావాస వాసి యాదవనందన ఇమాం అవస్థాం సంప్రాప్తాం మాం అనాథాం కిం ఉపేక్షసే. హే కృష్ణ ద్వారకావాస, ఎక్కడున్నావు తండ్రి, నా ఈ అవస్థను ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడ దిక్కైనటువంటి వాడు, స్త్రీని రక్షించగలిగిన సామర్థ్యం గల పౌరుషవంతుడెవ్వరూ లేదు. శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత. ఓ శంఖచక్ర గదాపాణి, ద్వారకలో ఉండేటువంటి తండ్రి, ఓ గోవింద పుండరీకాక్ష, బాధలో ఉన్నాను తండ్రి, నన్ను రక్షించు, నిన్ను శరణు వేడుతున్నాను అని కాయేన వాచ మనస రెండు చేతులు పైకెత్తి దేహం మీద భ్రాంతి లేకుండా శరణాగతి చేసినట. ఇచ్చేవం శరణం ప్రాప్తాం పశ్యన్ శక్తోప్యవర్తత పార్థస్యాయం మహాదోష ప్రధాన కృష్ణభావత. ఆ సమయంలో వారందరి మీద కోపం వచ్చింది కృష్ణ పరమాత్మ. సరే, తాను ద్రౌపది అమ్మవారికి అక్షయముగా వస్త్రాలన్నింటినీ ఇచ్చి రక్షించి ద్రౌపదీ మాన సంరక్షణ చేసి ఈ మహాభారత ఇతిహాసంలో శ్రీకృష్ణ పరమాత్మ స్త్రీలకు ఇచ్చినటువంటి గౌరవం ఇక సువర్ణాక్షరాలతో లిఖించబడిపోయింది. కానీ కృష్ణ పరమాత్మకు తీరనైనటువంటి మహాకోపము ఉగ్రం వచ్చిందిట. ఏమిటి, వీళ్ళందరూ కూడా మూర్ఖులు, కానీ కట్టుకున్నటువంటి ఈ ఐదుగురు కూడా కళ్ళు ఒప్పజెప్పుతూ చూస్తున్నారే. అంటే జూతంలో ఓడిపోయారని ఒకనొక ధర్మాన్ని పట్టుకుని కూర్చున్నారు. వీరికి ధర్మ సూక్ష్మం ఎందుకు తెలియకపోయింది. అందులోనూ భాగవతాపచారాన్ని సహిస్తూ కూర్చున్నారు. ద్రౌపది మహాభక్తురాలు, పరమాత్మకు అవమానం జరిగినా ఆయన సహిస్తాడు, కానీ ఆయన భక్తులకు అవమానం చేస్తే
కృష్ణ పరమాత్మ సహిస్తాడా? భగవద్భక్త దోషోయం అసఖ్యో మరణాంతక పాండవానాం చ తద్దోషే సమానేపి హరిస్తుతాన్ జీవయామాస వాత్సల్యాత్ హంతవ్యానపి సర్వదా. నిజానికి మహాభారత యుద్ధంలో అందరినీ నాశనం చేశాడు కృష్ణ పరమాత్మ. ఈ ఒక్క ప్రధాన కారణం. భీష్ముడు లేదు, ద్రోణుడు లేడు, మరొకడు లేడు. స్త్రీకి అవమానాన్ని వీరంతా గుడ్లొప్ప చెప్పుకుని చూసినటువంటి ధర్మ యుక్తాయుక్త విచక్షణ కోల్పోయారు. దివ్య నేత్రం కోల్పోయారు. ఒకవేళ సహజ నేత్రాలు ధృతరాష్ట్రుడికి పోతే వీరికి జ్ఞాననేత్రాలు పోయి. వీరే కాదు, అందరినీ సంహరించి ఈ పాండవుని కూడా సంహరించేద్దామనుకున్నారట కృష్ణ పరమాత్మ. ఎందుకని? ద్రౌపదిని ఇంత జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఆమె మహాభాగవతోత్తమరాలు. మరి ఎందుకని ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ అన్నదానికి ఈ శ్రీవచన భూషణ మహాగ్రంథంలో వివరించారన్నమాట. ఏమిటిది కృష్ణ? ఏమిటి ద్రౌపదీ పరిభవం కన్నిరుందదు కృష్ణాభిప్రాయత్తాలే ప్రధాన దోషం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దృష్టిలో ప్రధాన దోషమేమిటంటే ద్రౌపదీ అమ్మవారి మహాభాగవతోత్తమరాలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఒక స్త్రీకి జరుగుతోందన్నా లేచి మాట్లాడచ్చు కదా. పాండవర్గళయ్యం నిరసిక్క ప్రాప్తమాయిరుక్క వైత్తదు ద్రౌపదీయుడయ మంగళసూత్రత్తుకాహ. వీళ్ళ ఐదుగురిని చంపి పడవేస్తే కృష్ణుడి కోపం చల్లార్చుంది. కానీ తన భక్తురాలు భాగవతోత్తమురాలైనటువంటి ద్రౌపది మంగళసూత్రాన్ని నేనే దానిని పాడు చేసిన వాడినంటాను అని ఒకే ఒక్క కారణం చేత ఈ ఐదుగురిని ప్రాణాలతో మిగిల్చేట మహాభారత యుద్ధంలో. అర్జునుకు దూత్య సారథ్యంగల్ పండితుం ప్రపచ్చుపదేశ పండితుం ఇవడు కాగా. ఆ పాండవులకు సారథ్యం చేసింది, అదేవిధంగా అర్జునుడికి గీతోపదేశం చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారు? కేవలం ద్రౌపది అమ్మవారి యొక్క మొహం చూసి కాదా అని ఈ శ్రీవచన భూషణ మహాగ్రంథంలో గొప్పగా చర్చించబడింది. కృష్ణావతార ప్రయోజనము, రామాయణం యొక్క గొప్పతనము, వీటినంతా కూడా ఎవరి కోసమంటే ప్రపన్నులైనటువంటి వారి కోసం. ఎంత పనైనా చేస్తాడు. ద్రౌపదీ అమ్మవారు భాగవతోత్తమురాలు యొక్క భర్తలు కాబట్టి వీళ్ళు బతికిపోయారు. వాళ్లకు సారథ్యం చేశాడు, వాళ్లకు గీతోపదేశం చేశాడు అని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు అవన్నీ. భాగవతోత్తములారా, ఈరోజు నిండు సభలో పిలిచినట్లుగా, ద్రౌపది పిలిచినట్లుగా రెండు చేతులు పైకి ఎత్తి నేనే వన్నా కృష్ణా ద్వారకవాస అని పిలవగలిగానా? అంతటి ఆర్తి ఉన్నదా? నిజానికి ఆ విధంగా కనుక పిలిచినట్లయితే ప్రపన్ననుక్కు దేశకాల నియమం ఇల్లై. పరమ భాగవతోత్తములైనటువంటి ప్రపన్నులకు ఈ దేశంలో, ఈ కాలంలో, ఈ సమయంలోనే భగవానుని పిలవాలనేటువంటి నియమము లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ తిథి అయినా, ఏ వారమైనా, ఏ వర్జ్యమైనా సమస్తము కూడా భగవత్స్మరణ చేయవచ్చు. ద్రౌపది అమ్మవారు ఎటువంటి పరిస్థితుల్లో కృష్ణస్మరణ చేసిందండి? ఆవిడ ఏకవస్త్రగా ఉన్నప్పుడు. అటువంటి ఆపద్ బాంధవుణ్ణి నేను ఆ విధమైనటువంటి భావాలతో ఉండి పిలవగలుగుతున్నానా రామానుజ? అంతటి మహా భాగవతోత్తమురాల్ని నేను కాదు కదా అంటూ ఈనాడు పెన్విళ్ళై భగవద్ రామానుజుల వారి సన్నిధిలో నేను రెండు కై విట్టేను, ఈ రెండు చేతులు నేనేమైనా పైకి ఎత్తగలిగానా? ద్రౌపది అయిపోలే, నీ భక్తురాలైనటువంటి ద్రౌపదిలాగా నేనేమైనా చేయగలిగానా కృష్ణా అంటూ ఉన్న వాక్యాన్ని భగవద్ రామానుజుల వారి సన్నిధిలో విజ్ఞాపన చేసి నేనంతా కాబట్టి అటువంటి శరణాగతి ధర్మం ఆ విధంగా శరణ చెయ్యాలని కానీ ప్రపత్తిలో ఉండాలని కానీ నాకు తెలియవు కదా రామానుజ, అందుకనే ఇక్కడి నుంచి వెళుతున్నాను అని చెప్పినటువంటి ఈ రహస్యమైనటువంటి వార్త మనం బాగా అవగాహన చేసుకుంటే ఆ పెన్విళ్ళై ఎంత లోతుగా మహాభారతంలో ఉన్నటువంటి ద్రౌపది యొక్క శీలాన్ని, ద్రౌపది యొక్క భాగవత నిష్టను తెలియజేసిందో అర్థమవుతుంది.
శ్రీమతే రామానుజాయ నమః.